ఇవాళ ఏదో ముగ్గురు నలుగురు ఛానల్ వాళ్ళని విమర్శిస్తున్నారని మీరు కూడా రేపు మిమ్మల్ని కూడా విమర్శిస్తాడు. ఈ కుక్క ఇది ఒకరిని కడితే అందరిని కడుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటివాడు రాత్రి యూట్యూబ్లో చూశాను నేను. ఒక పిచ్చివాడి గురించి స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ అంత ఎందుకు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వీడిని పట్టుకొని ఈ కొడాలనే వెదవని వీడికి పిచ్చెక్కింది. ఈ పిచ్చి కుక్క ఇది, ఈ పిచ్చి కుక్కకి దూరంగా ఉంటే మంచిదనుకుంటున్నారు కానీ అది కాదు. మా నాన్న చెప్పాడు అసలు ఆ పిచ్చోడి దగ్గర నుంచి నువ్వు నడుస్తూ వెళ్ళు, అసలు ఆ పిచ్చోడు నిన్నేం చేస్తాడో చూడు అన్నదే ఈయనంట. పిచ్చోడి వైపు నుంచి వెళ్ళు భయం భయంగా వెళ్తూ చూస్తూ వెళ్తున్నాడంట యూట్యూబ్లో చెప్పాడు ఆయన. వాడు పిచ్చోడు అప్పటి వరకు ఆల మీద ఎల మీద రాలీ శ్రేవాడు వెళ్తుంటే అలా కామ్గా చూస్తున్నాడంట. మళ్ళీ స్కూల్కి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ పిచ్చోడు కాదు చూసి నవ్వాడంట. ఆ పిచ్చోడు కూడా నవ్వాడంట. అంటే వీళ్ళు ఏంటండి కొడాలని ఇలాంటి అదలో దానికి అర్థం ఏంటంటే నిలబడితే కలబడతారు, కలబడితే పారిపోతారు. ఈ అదని 2.5 ఏళ్ళు బట్టి ప్రజలు బరాయించి ఈ మాటలు బరాయించి వీడి చేష్టలు బరాయించి వీడి అవినీతి వీడి అప్పుల్లో కూరుకుపోయి అప్పుల్లో కూరుకుపోయి పాన్ పరాక్ డబ్బాలు కొన్నాను కూడా వీడి దగ్గర డబ్బులు లేకపోతే వాటికి కూడా పక్కనున్నవాడు జేబులోంచి తీసుకొని కొనుక్కునే బతికేడిది. ఇవాళ ఈ 2.5 ఏళ్ళలో 100 కోట్ల రూపాయలు సంపాదించి వీడికి 2.5 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ అంట. వీడికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ వ్యాపారం చేశాడు? వీడు చెప్పుకుంటున్నాడు. వీడు ఏ వ్యాపారం చేశాడు? వీడిని చెప్పానండి, మేము చెప్తున్నాం కదా. నేను 91లోనే 125,000 రెండు గడ్డ 125,000 అంటే 91లో నువ్వు చూసుండో నీ నెలకు 125,000 కట్టా. అలాగే చంద్రబాబు గారి గురించి చెప్పక్కర్లే, ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళు రామయ్య గారి గురించి చెప్పక్కర్లే. రామయ్య గారు పోలీస్ ఆఫీసరే, ఒక దళితుడిని పట్టుకొని స్టోచ్చినట్టు మాట్లాడతాడు. నిన్న ఇదిగోండి ఫోటోలు, నిన్న కొడాల నాని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, కొడాల నాని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి మీద, మా మీద, అలాగే వరల రావయ్య గారు ఎస్సీ కాబట్టి ఆయన మీద మాట్లాడినటువంటి మాటల మీద మా కార్పొరేటరు తెలుగుదేశం పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో ఏకైక కార్పొరేటరు ఉమ్మడి చంకి ఈరోజు ఉదయం కేసు పెట్టాడు. కేసు పెడితే ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వాలి. సరే ఇప్పుడు సీఏ గారు వచ్చారు, మేజరింగ్ అడిగాను, ఎక్నాలజ్మెంట్ ఇస్తాన్నారు. తప్పకుండా కేసు నమోదు చేయాలి. ఎందుకు చేయాలంటే నిన్న నేను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు కేసు నమోదు చేశారు కాబట్టికి. సరే కొడాల నాని అంతకుముందు ఏం మాట్లాడాడు అవన్నీ మీరు పక్కన పెడితే అవన్నీ అయితే మీకు ఒక 100 పేజీలు 200 పేజీలు ఎఫ్ఐఆర్ బుక్లు అయిపోతాయి. మీరు నిన్న మాట్లాడిన దాని మీద అతని మీద కేసు బుక్ చేయాలి.